ఏపీలో మళ్లీ వలసల కలకలు రేగుతోంది. సీమ జిల్లాల నుంచి ఫ్యాన్ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తమ నెత్తిని ఎక్కడ కూర్చుంటారోనన్న బెంగ తమ్ముళ్లను వెంటాడుతోంది. మరోవైపు ఈ వలసల వ్యవహారంలో మరో కోణం కూడా తెరమీదకొస్తోంది. ఇంతకీ అదేంటి? రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులేస్తోన్న టీడీపీ అధినాయకత్వం ఈ ప్రాంతంలో మళ్లీ వలసలను ప్రోత్సహించేందుకు పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అనంత అర్బన్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఈయనతో పాటు కర్నూలు జిల్లాకు చెందిన బుట్ట రేణుక కూడా పార్టీ నుంచి జంప్ చేయటం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఈమెతో పాటు మరికొందరు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ బాట పడతారనే ప్రచారం జరుగుతోంది. జగన్తో జరిగిన భేటీలో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు అదేమీ లేదని చెప్పుకొచ్చినా చాప కింద నీరులా టీడీపీ చేయాల్సిందంతా చేస్తోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం వలసల వ్యవహారం వైసీపీలో ఎంత కలకలం రేపుతోందో టీడీపీలోనూ అదే స్థాయిలో టెన్షన్ రేకెత్తిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండదనే క్లారిటీకి అంతా వచ్చేశారు. దీంతో వలసల విషయంలో టీడీపీ హైకమాండ్ ఫోకస్ తగ్గించినట్టు కనిపించింది. ఇంకేం హమ్మయ్య అనుకున్నారంతా. అయితే మళ్లీ జంపింగ్ ఎపిసోడ్కు తెరలేవడంతో అనంత కర్నూలు జిల్లా నేతల గుండెల్లో గుబులు రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ప్రస్తుతం పార్టీలోకి వచ్చినా వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందా అనేది డౌటే. అయితే స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కావాలనే గురునాథ్ రెడ్డిని జేసీ సీన్లోనికి తీసుకొస్తున్నారనేది పార్టీలో జరుగుతున్న చర్చ. జేసీ సోదరులకు అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య గొడవలు అందరికీ తెలిసినవే. ఈ క్రమంలో ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టడానికి జేసీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని పార్టీలోనికి తెస్తున్నారనేది పబ్లిక్ టాక్. ఇక కర్నూలు జిల్లాలోనూ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలోనికి వస్తున్నారని ప్రచారం సాగ్గానే ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. నియోజకవర్గాల పెంపు లేదని స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా ఎందుకీ వలసలనే చర్చ జరుగుతోంది. వైసీపీని జగన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు అని ఓ వర్గం చెబుతున్నా వచ్చే ఎన్నికల నాటికి టికెట్ల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తుతాయని వాదించేవారు కూడా ఉన్నారు. అందుకే అన్ని విధాలా ఆలోచించి వలసల విషయంలో అవసరమైన నియోజకవర్గాలకి పరిమితమైతే బెటర్ అనేది కొందరి సూచన.